హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు మోహన్. సో ఈ ట్యూటోరియల్లో మీరు చూడబోతుంది ఏంటి అంటే పీడిఎఫ్ కన్వర్షన్. సో పీడిఎఫ్ కన్వర్షన్ సంబంధించిన ట్యూటోరియల్ ఒకటి ఆల్రెడీ అప్లోడ్ చేశాను, బట్ జేపీజీ ఫైల్స్ని పీడిఎఫ్లోకి, అలాగే ఎంఎస్ వర్డ్ ఫైల్స్ని పీడిఎఫ్లోకి, అలాగే మిగతా ఇతర డాక్యుమెంట్ ఫార్మెట్లో ఉన్న వాటిని పీడిఎఫ్ ఫార్మెట్లో ఎలా మార్చాలో ఒక్కొక్క వీడియో వైజ్గా స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకోబోతున్నాం. సో దానికి సంబంధించిన మంచి టిప్ కూడా మీకు ఇవ్వబోతున్నాను. టోటల్ పీడిఎఫ్ సంబంధించిన కన్వర్షన్స్ ఈ వీడియో నుంచి మీకు అందబోతుంది. సో ప్రతి వీడియోని కంప్లీట్గా చూసి నేర్చుకుంటారని ఈ విధంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంతవరకు మా ఈ లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకుని నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయటం మరియు షేర్ చేయటం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో ఈరోజు విషయానికి వస్తే కనుక ముందుగా పీడిఎఫ్ అంటున్నాను. సో వాట్ ఈజ్ పీడిఎఫ్? పీడిఎఫ్ మీన్స్ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. అంటే మనం తయారు చేసిన ఫైల్స్ని ఎటువంటి మోడిఫికేషన్స్ చేయకుండా మనం యూజ్ చేసుకునే పోర్టబుల్ డాక్యుమెంట్నే మనం పీడిఎఫ్ ఫైల్స్ అంటుంటాం. ఎక్కువగా ఇంటర్నెట్ పర్పస్ అండ్ ఇతర వాటిల్లో కూడా ఆఫీషియల్ వర్క్స్లో ఈ పీడిఎఫ్ ఫార్మాట్స్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అయితే ఈ పీడిఎఫ్ ఫార్మాట్ ఉన్న ఫైల్ని మన కంప్యూటర్లో మనం చూడాలి అనుకున్నట్లయితే ఆ కంప్యూటర్లో అడోబ్ రీడర్ అనే ఒక సాఫ్ట్వేర్ అనేది మనం కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఒకవేళ అడోబ్ రీడర్ ఇన్స్టాల్ అయ్యి ఉండకపోతే పీడిఎఫ్ ఫైల్స్ అనేవి వెబ్ బ్రౌజర్లో మనం చూసుకోవచ్చు. అయితే నేను నా కంప్యూటర్లో అడోబ్ రీడర్ సాఫ్ట్వేర్ అయితే ప్రజెంట్ ఇంకా ఇన్స్టాల్ చేయలేదు. మరి ఆ అడోబ్ రీడర్ సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో ఈరోజు మీకు చూపిస్తాను. అలాగే జేపీజీ ఫైల్స్ని, పిక్చర్ ఫార్మాట్లో ఉన్న ఫైల్స్ని అలాగే పీడిఎఫ్ ఫార్మాట్లోకి ఎలా మార్చాలో కూడా నేను మీకు చూపిస్తాను. సో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అడోబ్ రీడర్ అనే సాఫ్ట్వేర్ నేను నా డెస్క్టాప్ మీద పెట్టుకున్నాను. అండ్ ఈ సాఫ్ట్వేర్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో, వీడియో కింద కనబడుతున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో డైరెక్ట్గా క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఎలా ఇన్స్టాల్ చేయాలంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిపైన రైట్ క్లిక్ ఇస్తున్నాను, ఓపెన్, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ పైన ప్రెస్ చేస్తున్నాను, ఎస్ ప్రెస్ చేస్తున్నాను. వచ్చిన డైలాగ్ బాక్లో సెటప్ అంటే ఎక్స్ట్రాక్షన్ అవుతుంది అన్నమాట. ఎక్స్ట్రాక్ట్ అనేది మీ కంప్యూటర్ కాన్ఫిగరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎంత టైం పడుతుంది అనేది. ప్రజెంట్ ఎక్స్ట్రాక్షన్ కంప్లీట్ అయిపోయి ఇన్స్టాల్కి ఈ విధంగా డైలాగ్ బాక్స్ వచ్చింది. మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి, ఇన్స్టాల్. ఇప్పుడు కొంత టైం పడుతుంది. సో అది ఇన్స్టాల్ అయ్యేలోపు మనం కొన్ని విషయాలు చర్చించుకుందాం. సో ఫ్రెండ్స్, చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు, తర్వాత కాల్స్ కూడా నాకు చేస్తున్నారు, చాలామంది డౌట్స్ కూడా అడుగుతున్నారు. అండ్ అలాగే మీ యొక్క డౌట్స్ని అండ్ సజెషన్స్ ఏమనంటే కామెంట్స్ యూజ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే మీరు చేసే కామెంట్ అనేది మీతో పాటు మిగతా వాళ్ళందరికీ తెలుస్తుంది. అలాగే ఆ పర్టికులర్ డౌట్ మీద కానీ, కామెంట్ మీద కానీ మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి కామెంట్స్తో వీడియో అనేది తయారు చేయడానికి సోర్స్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఫాలో అవ్వండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్క్రీన్ పైన ఫినిష్ అని వచ్చింది, ఫైనల్గా క్లిక్ చేయండి. సో అడోబ్ రీడర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయినట్టు మనకి డెస్క్టాప్ మీద ఒక ఐకాన్ కూడా క్రియేట్ అయ్యింది. సో ఈ సాఫ్ట్వేర్తో మనం పీడిఎఫ్ ఫైల్స్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇన్స్టాలేషన్ అయిపోయింది. సెకండ్ ప్రొసీజర్ ఏంటి అంటే మనం ఫైల్స్ని ఎలా కన్వర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి, డిఫరెంట్ ఫార్మాట్తో నేను ఒక డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ తయారు చేసి పెట్టుకున్నాను. మీరు బాగా అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే ప్రతి పాయింట్ కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. నేనేం చేస్తున్నానో, ఎలా చేస్తున్నా అనేది పర్టికులర్గా చూసి కాన్సన్ట్రేషన్ పే అవుట్ చేస్తేనే మీరు నేర్చుకోగలుగుతారు. సో అట్లా కాకుండా సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయకుండా ఒకవేళ చూసారే అనుకోండి, వీడియో కంప్లీట్గా చూడవచ్చు, బట్ ఫైనల్లీ కొన్ని డౌట్స్ అనేవి మీ మైండ్లో క్రియేట్ అవుతాయి. కాబట్టి సో ఆ పని చేయగలుగుతారు. ఇప్పుడు మనం ఈ ఫోల్డర్ను ఓపెన్ చేద్దాం. ఇందులో నేను ఈ ఫోల్డర్లో ఏం పెట్టాను అంటే డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్న ఫైల్స్ని పెట్టాను అనమాట. అంటే పిక్చర్స్ అండ్ ఎక్సెల్ ఫైల్స్, అలాగే ఇవి పీడిఎఫ్ ఫైల్స్ ఇవి, అండ్ దాని తర్వాత ఇది చూసుకున్నట్లయితే వర్డ్ ఫార్మాట్లో ఉన్న ఫైల్ ఇవి. సో ఎందుకంటే ఇవన్నీ కూడా మన ఈ పీడిఎఫ్ కన్వర్షన్లో ఉపయోగపడడం కోసం నేను సపరేట్ చేసి ఉంచాను. ప్రస్తుతానికి ఈ పిక్చర్ ఫార్మాట్లు ఉన్నవని కూడా ఒక లైన్లో రావాలి. ఎలా చేస్తారు మీ అందరికి తెలిసి ఉంటుంది, ఒకవేళ తెలియకపోతే బ్లాంక్ ఏరియాలో రైట్ క్లిక్ ఇవ్వండి, సార్ట్ బై అని చూసారా,
ఇక్కడ సాఫ్ట్ బైలో టైప్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే ఈ పిక్చర్ ఫార్మెట్లో ఉన్నవన్నీ కూడా ఒక లైన్లో వస్తాయి. అట్లాగే సాఫ్ట్వేర్ అంటే ఫైల్స్ ఫార్మెట్ వైజ్గా డివైడ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇది ఓకే, ఇలా పక్కన పెట్టండి దీన్ని. ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ నాలుగు పిక్చర్స్, అంటే ఈ జేపీఈజీ పిక్చర్స్ అంటాం. చూడండి, మీరు ఒక పిక్చర్ని సెలెక్ట్ చేస్తే కింద కనబడుతుంది కదా జేపీఈజీ ఇమేజ్ అని ఉంది. సో ఈ జేపీఈజీ ఇమేజ్ని పీడిఎఫ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఒక పీడిఎఫ్ ఫార్మెట్లో ఏ విధంగా తయారు చేయాలి చూడబోతున్నాం ఇప్పుడు. అయితే ఈ పీడిఎఫ్ మార్చడం కోసం ఆఫ్లైన్లో చేయొచ్చు అండ్ ఆన్లైన్లో కూడా చేయొచ్చు. ఇంతకుముందు నేను ఆల్రెడీ ఆన్లైన్లో ఎలా పీడిఎఫ్ కన్వర్షన్ చేయాలో చెప్పాను. అండ్ దానికంటే బెస్ట్ వెబ్సైట్ అండ్ తర్వాత ఫ్రీగా మీరు అన్ని ఫార్మెట్లు అన్ని టూల్స్ ఒకే దగ్గర ఉపయోగించుకునే ఒక బెస్ట్ వెబ్సైట్ ఏది అంటే ఇప్పుడు నేను మీకు చూపించేది. సో అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వెబ్సైట్ ఓపెన్ చేయడం కోసం మీ కంప్యూటర్లో బ్రౌజర్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. నేను నా కంప్యూటర్లో మొజిలా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి, నేను బ్రౌజర్లో www.smallpdf.com అని టైప్ చేశాను. ఇక్కడ 4 W టైప్ చేసేసా. సో www.smallpdf.com అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇది ఆ వెబ్సైట్ తాలూకా హోమ్ స్క్రీన్. ఈ హోమ్ పేజ్లో చూసుకున్నట్లయితే మనము పీడిఎఫ్ డాక్యుమెంట్ని ఎన్ని రకాలుగా కన్వర్ట్ చేయొచ్చో మనం ఇక్కడ చూడొచ్చు. పీడిఎఫ్ ఇక్కడ కంప్రెస్ పీడిఎఫ్ అండ్ కంప్రెస్ పీడిఎఫ్ కన్వర్టర్, పవర్ పాయింట్ ఫైల్ నుండి పీడిఎఫ్లోకి అండ్ అలాగే పీడిఎఫ్ నుండి పవర్ పాయింట్ ఫైల్లోకి, జేపీఈజీ నుండి పీడిఎఫ్లోకి, ఇలా డిఫరెంట్ ఫార్మెట్లోకి మనం మార్చుకోవడానికి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఈ వెబ్సైట్లో మనకి అవైలబుల్ ఉంది. ఈరోజు మనం తెలుసుకోబోతున్న ట్యూటోరియల్లో తెలుసుకోబోతుంది ఏంటి అంటే జేపీఈజీ ఫైల్స్ అంటే పిక్చర్ ఫైల్స్ని పీడిఎఫ్ ఫైల్స్లో ఎలా మార్చాలో అనుకున్నాం కదా. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ చూడండి, జేపీఈజీ 2 PDF అని ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డ్రాప్ ఇమేజ్ హియర్ చూస్ ఫైల్ అని దగ్గర, ఓకే, సో నేను ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేస్తున్నాను. ఎందుకంటే మన దగ్గర మన ఇమేజెస్ అనేవి కంప్యూటర్ డెస్క్టాప్ మీద ఉంది కాబట్టి చూస్ ఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత వచ్చే డైలాగ్ బాక్స్లో ఇక్కడ పైన మనం డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకోవాలి, లేదా మనం ఎక్కడైతే మీరు సేవ్ చేసి ఉంటారో, ఒకవేళ మీరు మై డాక్యుమెంట్స్లో సేవ్ చేసి ఉంటే మై డాక్యుమెంట్స్, కంప్యూటర్లో లోకల్ డ్రైవ్స్లో సేవ్ చేసి ఉంటుంటే లోకల్ డ్రైవ్స్ని సెలెక్ట్ చేస్తారు. చూడండి, మై డాక్యుమెంట్స్ ఇది, సారీ, మా డాక్యుమెంట్స్ డెస్క్టాప్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి లోపల కనబడుతున్న ఫోల్డర్స్, ఇక్కడ ఆల్ ఫైల్స్ టు పీడిఎఫ్ కన్వర్షన్ అనే ఫోల్డర్ ఉంది కదా, అదే కదా మనం క్రియేట్ చేసింది. సో దాన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ పని ప్రెస్ చేస్తున్నాను. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పిక్చర్లు అన్నీ కనబడుతున్నాయి. ఒకవేళ ఇలా కనబడకపోతే మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే పైన వ్యూస్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇలా వ్యూస్ చేంజ్ చేస్తే మనకి ఇలా ఐకాన్స్ అనేవి డైరెక్ట్గా ఏవి పిక్చర్ ఫార్మెట్లు ఉన్నాయి, ఏవి ఎక్సెల్ ఫార్మెట్లు ఉన్నాయో మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు మనము జేపీజీ ఇమేజ్ని ఒక్కొక్కటి ఇంపోర్ట్ చేయాలి. మరి ఒక్కొక్కటి ఇంపోర్ట్ చేస్తారా లేకపోతే ఒకేసారి ఇంపోర్ట్ చేస్తారా అనేది మనం మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేనైతే ఒకేసారి ఇన్ 1, 2, 3, 4, 5 పిక్చర్స్ని నేను ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇంపోర్ట్ మీన్స్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కంట్రోల్ పట్టుకుని ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేశాను. కీబోర్డ్లో కంట్రోల్ బటన్ పట్టుకొని మనం మౌస్తో క్లిక్ చేస్తే అవి సెలెక్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఓపెన్ పని క్లిక్ చేశా. చూడండి, అవన్నీ కూడా మనకి అప్లోడ్ అవుతున్నాయి అన్నమాట. ప్రజెంట్ ఇక్కడ చూపిస్తుంది. వన్స్ అప్లోడ్ కంప్లీట్ అయినంత వరకు వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ కింద సెట్టింగ్స్ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ కన్వర్షన్ అయిన తర్వాత A4 షీట్లో ఉండాలా లేకపోతే లెటర్ సైజులో ఉండాలా లేకపోతే ఆటోమేటిక్గా వదిలేయాలా అని చెప్పేసి, ప్రస్తుతానికైతే A4 అనేది బెటర్గా ఉంటుంది. రెండవది ఇక్కడ క్లిక్ చేసినట్లయితే చూడండి, A4 షీట్స్ అనేవి నిడివుగా ఉండాలా అడ్డంగా ఉండాలా పేపర్, అంటే పోర్ట్రేట్ మీన్స్ నిడివు, అడ్డంగా ఉండాలి అంటే ల్యాండ్స్కేప్. ఓకే, సో దిస్ ఈజ్ పోర్ట్రేట్. చూడండి పేపర్ ఇక్కడ మీకు ప్రివ్యూ కూడా కనబడిపోతుంది ల్యాండ్స్కేప్. నెక్స్ట్ స్మాల్ మార్జిన్ కావాలా బిగ్ మార్జినా, మార్జిన్ మీన్స్ పేజీలో నాలుగు వైపులా ఉండే ఖాళీ స్పేస్ని మార్జిన్ అంటాం. ఆ మార్జిన్ అనేది మనకి ఎక్కువ స్పేస్ ఉండాలా తక్కువ స్పేస్ ఉండాలా, అసలు మార్జిన్ అవసరం లేదా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను స్మాల్ మార్జిన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్రియేట్ పీడిఎఫ్ నౌ అనే దగ్గర మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం క్లిక్ చేసే ముందు చూడండి, ఇక్కడ పేజ్ పొడవుగా ఉంది, ఇమేజ్ అడ్డంగా ఉంది. ఒకవేళ పేజ్ నిండా ఇమేజ్ సెట్ అవ్వాలి అంటే ఇక్కడ మీరు
ల్యాండ్స్కేప్ని సెలెక్ట్ చేసుకుంటే ఫుల్ ఇమేజ్ అనేది పేజ్కి అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో నేను అలాగే ల్యాండ్స్కేప్లో మార్చాను. ఇప్పుడు ఫైనలీ క్రియేట్ పీడిఎఫ్ నౌ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత చూడండి మనకి ఇవన్నీ కూడా కన్వర్ట్ అవుతుంది. సారీ, డౌన్లోడ్ పీడిఎఫ్ ఫైల్ నౌ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఆ పీడిఎఫ్ ఫైల్ అనేది మన కంప్యూటర్లో ఎక్కడ సేవ్ చేయాలా అనేది, సేవ్ చేయాలా అండ్ ఓపెన్ అయిపోవాలా డైరెక్ట్గా అడుగుతుంది. సో నేనైతే సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేశా. ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనేట్టు చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను చూడండి, ఇంకా డౌన్లోడింగ్ అవుతుంది. డౌన్లోడింగ్ మీన్స్ ఇంటర్నెట్లో కన్వర్షన్ అయిపోయి మన కంప్యూటర్లో డౌన్లోడ్ అవుతుంది. వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ పని క్లిక్ చేయొచ్చు, లేదా ఈ ఫోల్డర్ ఏ ఫోల్డర్ పని క్లిక్ చేస్తే ఆ ఫైల్ ఏ ఫోల్డర్ అయితే డౌన్లోడ్ అయిందో ఆ డైరెక్ట్గా ఆ ఫోల్డర్ చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఇమేజెస్ అనే పేరుతో ఉంది కదా, ఇది మనం కన్వర్షన్ చేసింది. సో దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చి నేను ఓపెన్ విత్లోకి వెళ్తున్నాను, అడోబ్ రీడర్ పని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న అడోబ్ రీడర్ సాఫ్ట్వేర్ ద్వారా ఈ డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని పీడిఎఫ్ ఫైల్ని మనం చూస్తున్నాం అన్నమాట. అడోబ్ రీడర్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఈ డైలాగ్ బాక్స్ అంతా వస్తుంది యాక్టివేషన్ అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డౌన్లోడ్ చేసిన పీడిఎఫ్ ఫైల్ని ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసి బ్రౌజర్లో ఎక్కడైతే డౌన్లోడ్ ఉందో అక్కడ ఆ ఫోల్డర్ ఓపెన్ చేయొచ్చు, లేదా ఇక్కడ డైరెక్ట్గా క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి అది డైరెక్ట్గా పీడిఎఫ్ ఫార్మాట్, ఆ పీడిఎఫ్ ఫైల్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ఫైవ్ అంటే టోటల్ 5 ఇమేజెస్ని పీడిఎఫ్ కన్వర్ట్లో కన్వర్షన్ చేసాం. సో అవి ఈ ప్రజెంట్ మనకు కనబడుతున్న ఈ 5 ఇమేజెస్ అనమాట. సో ఈ విధంగా పీడిఎఫ్ కన్వర్షన్ అనేది చేయాలి ఫ్రెండ్స్. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే పీడిఎఫ్ ఫైల్స్ని మనం ఓపెన్ చేసి చూసుకోవాలి అనుకున్నట్లయితే అడోబ్ రీడర్ అనే సాఫ్ట్వేర్ ఉండాలి, ఇన్స్టాల్ అయి ఉండాలి మీ కంప్యూటర్లో, లేదా బ్రౌజర్ అనేది ఇన్స్టాల్ అయి ఉండాలి. మరి రెండు ఇన్స్టాల్ అయ్యలేకపోతే ఆ ఫైల్స్ని మనం ఓపెన్ చేసి చూసుకోలేము. అయితే ఇక్కడ ఈ వెబ్సైట్ నుండే అడోబ్ రీడర్ అనే ఫైల్స్ని రీడ్ చేయడానికి అండ్ యాక్సెస్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ అనేది వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఎలా డౌన్లోడ్ చేయాలో అండ్ ఎలా ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసి చూసుకోవాలో మీకు నెక్స్ట్ పార్ట్లో వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో లెంత్ కూడా చాలా ఎక్కువ సమయం పట్టింది అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రతి విషయం నేను క్లియర్గా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో కూలంకుషంగా చర్చించడం చెప్పడం జరిగింది. అండ్ ఈ విధంగా చెప్పడం వల్లనే మన ఛానల్లో చాలామంది మీరు బాగా చెప్తున్నారు అండ్ ట్యూటోరియల్ చేస్తున్నారు అని చెప్పేసి కామెంట్స్ ఇచ్చారు. కాబట్టి నేను ప్రతి విషయాన్ని క్లియర్గా చెప్తున్నాను. సో క్లియర్గా చెప్పడం వల్ల క్లియర్గా నేర్చుకుంటారు, టైం కాస్త ఎక్కువైనా సరే. ఈరోజు మనకి ఇంటర్నెట్స్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి, సో అప్పుడులా కాకుండా ఇప్పుడు మనం ఇంటర్నెట్లో గడిపే సమయం అండ్ ఖర్చు చాలా ఖర్చు తక్కువే కాబట్టి సమయం కూడా మనం తీసుకుని మంచి నాలెడ్జ్ ఇంప్రూవ్ మీరు చేసుకుంటారని నేను ఈ విధంగా ఆశిస్తూ మరొక ట్యూటోరియల్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ టైం.